అదే విధంగా కైనెటిక్ హోండా నడిపే నాకు సైకిల్ దొక్కడం రాదు. అవునా? అవును 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 అవును. అయ్యో వేళతో నా వలగదు. ఏయ్ రండే. ఏయ్ ఈ వాలు కూడా వేయి పెట్టుకో. సూపర్. ఏయ్ రండి చూడు. ఏయ్ ఏంటి నీ ప్రాబ్లం? ఏమలేదే. నువ్వు సైకిల్ ఎత్తుకోడానికి కదా వచ్చావ్. అవును. మరి అంటే బుర్ర అక్కడ పెట్టావు. ఇది బ్యాక్ టైర్ బ్రేక్, ఇది ఫ్రంట్ టైర్ బ్రేక్. ఏది నొక్కినా సైకిల్ ఆగుద్ది. ఇదిగో ఒకవేళ నీ సైకిల్ కి ఎవరన అడ్డంగా వస్తే ఇది నొక్కాలి. ఇది నొక్కితే శబ్దం వస్తుంది. శబ్దం వస్తే వాళ్ళు పక్కకి వెళ్లిపోతారు. అర్థమైందా? అర్థమైంది. శబ్దం రాలేదేంటి సుబ్బు? ఇలా మెల్లిగా నొక్కితే శబ్దం రాదే. ఇలా 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 గట్టిగా గట్టిగా నొక్కాలి. ఇంత మొరటుగా నొక్కేది? అయ్యో మెల్లగా నొక్కాలి. చెయ్యి చెయ్యి చెయ్యేదో. ఏయ్ నాకు తెలుసే మీరంతా సైకిల్ ఎత్తుకోవడం రాలేదు. మళ్ళీ ఎవరైనా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి ఇంటి పక్కకు వచ్చారో కాళ్ళు ఎరగ. ఏంటి సుబ్రహ్మణ్యం? ఏ ఏమైంది నీకు? ఎందుకని హాస్టల్ కి రాలేదు? కొంచెం పని రాలేదండి. ఏంటిది ఆ అమ్మాయిలకి సైకిల్ తొక్కడం నేర్పించడమా? సరే పర్వాలేదు రావల్దా. లేదు నేను ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళాలి. మీ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళే వచ్చాను. ఈ రోజు గవర్నమెంట్ హాలిడే, ప్రెస్ మూసేసి ఉంది. బయలుదేరు. మీరు వెళ్ళండి, నాకు వేరే పని ఉంది. ఏంటి పెద్ద పని? ఊటీలో అన్ని పనులు వదిలేసి నా కోసం నువ్వు వచ్చి హెల్ప్ చేయలేదా? ఇప్పుడు మాత్రం ఏంటి? ఏమండి నన్ను వదిలేయండి. ఏమండి ఏమైంది? ఎందుకు నాతో రాకుండా తప్పించుకోవాలని చూస్తున్నావు? ఎందుకో నాకు తెలుసులే. నన్ను మీరు రమ్మని అంటారు, నేను వస్తాను, హెల్ప్ చేస్తాను. దానికి 20,000 25,000 కూలీ డబ్బులుగా నా చేతిలో పెడతారు. ఎందుకు మీకు అనవసరంగా వేస్ట్ ఖర్చు? అందుకే రాకూడదని అనుకున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం పాత విషయాలని తవ్వుతున్నావు? నీకు డబ్బులు ఇచ్చిన విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. మీకేంటండి అన్ని ఈజీగా మర్చిపోతారు, కానీ నేనే ఏది మర్చిపోలేకపోతున్నాను. నేను అన్ని మర్చిపోలేదు. నువ్వు నా దగ్గర కొన్ని పేపర్స్ ఇచ్చి సెట్ చేయమన్నావు. ఆ పేపర్స్ నేను ఇక్కడ కూడా తీసుకొచ్చాను తెలుసా? బట్ వాటిని సెట్ చేయడం ఈ రోజు వరకు నా వల్ల కాలేదు. మీరు వాటిని సెట్ చేయలేరని నాకు ముందే తెలుసులేండి. సరే నువ్వే చెప్పే వాటిలో ఏం రాసేవో. నేనేదో పిచ్చి రాతలు రాసుకున్నాను, వాటిలో అర్థం ఏముంటుంది? చించవతల పారేయండి. చించి పారేయడమా? నూనెను ఏదో ఒక రోజు నేను వాటిని సెట్ చేసి చూపిస్తాను, ఆ రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటా. ఇకపైన అర్థం చేసుకోవడానికి వాటిల్లే ఉందిలేండి. సరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్ వెళ్తున్నావు, ట్రైనింగ్ సెంటర్ వెళ్తున్నావు, తర్వాత